జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లని అనౌన్స్ చేసింది సార్ హైపర్ ఆది గెటప్ సీను నాగబాబు డాన్స్ మాస్టర్ జాన్ ఇట్లాంటి వాళ్ళందరినీ క్యాంపెయినింగ్లో వాడుకుంటాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ అంటే ఆయన ఓన్లీ పిఠాపురానికే పరిమితం అవుదామని పవన్ అనుకొని వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు అనుకోవచ్చు ఎలాంటి ఆ కంగ్రెస్కి ఎలా వస్తారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఆయన పా కూటమి నాయకుడు నూట డెబ్బై ఐదు సీట్లు ఆయన ప్రచారం చేయాలా వద్దా నూట డెబ్బై ఐదు సీట్లు ప్రచారం చేయకుండా చేయాలి గనక ఇతర స్టార్ క్యాంపెయిన్ ఏ పార్టీ బీజేపీకి స్టార్ క్యాంపెయిన్ లేరా అంటే మోడీ వారణాసికి అపరిమితం అవుతున్నాడా టీడీపీకి స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లేదా ఎన్నికల అంటే చంద్రబాబు నాయుడు కుప్పం పరిమితం అపరిమితం అవుతున్నాడా ఇది అర్థం లేని కంక్లూషన్ కదండి ఏమైనా బేసిక్ ఉంది బేసిక్ ఉంది ప్రతి పార్టీకి ఎన్నికల కమిషన్ కు స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఒక్కరే క్యాంపెయిన్ చేస్తారా అంటే ఒక పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు సీట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో పది రోజులు ఉండగలడా అందువల్ల అప్పుడు పదిహేడు వందల యాభై రోజులు అంటే దాదాపు ఐదు ఐదేళ్ళు ఉండాలి క్యాంపెయిన్ పీరియడ్ ఉంటుంది ఎక్కడన్నా సో అందువల్ల ఆయన కూటమి నాయకుడిగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఆయన ప్రచారం చేయాల్సిందే ఒక జనసేన అభ్యర్థులకే చేయడు కదా ఆయన బీజేపీ అభ్యర్థులకు చేయాలి కాంగ్రెస్ మీకు టీడీపీ అభ్యర్థులు కూడా చేయాలి కదా సో అలాంటప్పుడు అసలు ఆ చేయడంతో సంబంధం లేదు ప్రతి రాజకీయ పార్టీకి స్టార్ క్యాంపెయిన్లు ఉంటారు సో వేరే వాళ్ళు ఉండరా ఇప్పుడు మోడీ అభి అమిత్ ఒక్కడే తిరుగుతున్నాడా అమిత్ షా తిరగడం లేదా రాజ్నాథ్ సింగ్ తిరగడం లేదా జేపీ నడ్డా తిరగడం లేదా యోగి ఆదిత్యనాథ్ తిరగడం లేదా కేంద్ర మంత్రులు పర్యటించడం లేదా అంటే మన మోడీ ఒక్కడే వారణాసిక పరిమితం అవుతాను కనుక వీళ్ళందరినీ వాడుతున్నాడా అర్థం లేని ప్రశ్న కదా